ప్రపంచానికి దిక్సూచిగా అవతరించిన భారత్ గత పదేళ్లలో సాధించిన ప్రగతే అందుకు సాక్ష్యమా? కోవిడ్ సమయంలోనూ భారత్ ఆర్థిక వృద్ధి ఎలా సాధించింది? మోదీ సారథ్యంలో ప్రపంచ దేశాలతో భారత్ వ్యూహాత్మక అడుగులు. సమదూరం కాదు, సమాన సాన్నిహిత్యమే భారత్ కొత్త నినాదం. ప్రపంచానికి భారత్ దిక్చూచి అవుతుందంటే అవునని చెప్పక తప్పదు. గత పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధిని సాధించింది. గత దశాబ్ద కాలంలో దేశం అనేక రకాలుగా మారడమే కాకుండా శక్తివంతంగా ఎదిగింది. అంతేకాదు, ఇతర దేశాల ప్రగతికి చేయూతనందించే స్థాయికి వెళ్ళింది. యువతకు భిన్నమైన రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ స్వశక్తితో దేశం ముందుకు వెళుతుంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తున్నాయంటే ఆ దృఢత్వానికి పునాదులు వేసింది మోదీ అని చెప్పక తప్పదు. గురు పరంపర, సంస్కృతి సంప్రదాయాలతో ప్రపంచంపై భారత్ చెరగని ముద్ర వేసింది. అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకొని గత పదేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల కోసం ఎదురు చూడడం లేదు, అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు సాగుతూ అంతులేని అవకాశాలకు నిలవగా మారింది. గత దశాబ్దంలో 2019 నుండి 2021 వరకు రెండేళ్ల కాలంలో భారత్తో పాటు ప్రపంచాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది కోవిడ్-19 మహమ్మారి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారత్ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2014లో భారత్ జీడిపి $2.04 trillion గా ఉన్న 10th place నుంచి మెరుగుపడింది. ద్రవ్యోల్బణం రేటు 2014-2024 దశాబ్దంలో కూడా అదుపులో ఉంది. చాలా కాలం పాటు ద్రవ్యోల్బణం 5% కంటే తక్కువగా ఉంది. 2004-14 కాలంలో ద్రవ్యోల్బణానికి ఇప్పుడున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. తలసరి ఆదాయం కూడా 2014లో $1,560 నుండి 2024లో $2,847కి గణనీయంగా పెరిగింది. ఇది 82.5% పెరిగింది. భారత్ ఇప్పటికీ వివిధ రకాల ఉన్నత స్థాయి రక్షణ పరికరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ ఉంది. కానీ స్వదేశీ విధానంతో గతంలో కంటే పటిష్టంగా ఉంది. ప్రభుత్వ ఆలోచన దృక్పథం మారడంతో రక్షణ రంగంలో సమూల మార్పులొచ్చాయి. గత ప్రభుత్వాలు ప్రజల సామర్థ్యాల పట్ల విశ్వాసం కనపరచలేదు. మోదీ వచ్చాక పూర్తి నమ్మకంతో ఉంది. రక్షణ తయారీలో ఆత్మనిర్భర్తను ప్రోత్సహించడం ప్రభుత్వం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పు. 2014లో దాదాపు 40,000 కోట్ల వరకు ఉన్న వార్షిక రక్షణ ఉత్పత్తి ఇప్పుడు రికార్డు స్థాయిలో 1.10 లక్షల కోట్లు దాటింది. మోదీ ప్రభుత్వ రాకమునుపు 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 16,000 కోట్లకు చేరుకున్నాయి. దీన్ని 2028-29 నాటికి 50,000 కోట్ల ఎగుమతులు సాధించాలనే లక్ష్యంతో మోదీ సర్కారు ఉంది. రక్షణ రంగంలో భారత్ వృద్ధికి ప్రైవేటు రంగం కూడా దోహదపడుతుంది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్తో కలిసి భారత రక్షణ సామర్థ్యాలను ఆధునీకరణ బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుకు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు, చైనాతో మౌలిక సదుపాయాల అసమతుల్యతను సరిచేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. గత దశాబ్దంలో విద్యారంగాన్ని సంస్కరించడం, యువతకు నైపుణ్యాలను అందించడం, డిజిటలైజేషన్, ఉన్నత స్థాయి సాంకేతికపై దృష్టి సారించడం, ఆహారం, ఇంధన భద్రత వంటి అనేక ఇతర రంగాలలో కూడా గణనీయమైన పురోగతి సాధించింది. న్యాయమైన, సమానమైన సమాజాన్ని సృష్టించడం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలంటే అంతా విద్యపైనే ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ టెక్ హబ్గా భారత్ మారాలనుకుంటుంది. అందుకు నాణ్యమైన విద్యను అందించడం చాలా కీలకం. ఈ మిషన్ అనుసరించిన మోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని మార్చేందుకు అధికారంలోకి వచ్చిన 2014లో శ్రీకారం చుట్టింది. గతంలో యాక్సెసిబిలిటీపై దృష్టి సారించినప్పటికీ ఇప్పుడు సంస్కరణలు విద్యా నాణ్యతపై కూడా కేంద్రీకృతమైంది. నాణ్యత, స్తోమత, జవాబుదారీతనం, వర్తమానం, భవిష్యత్తులని వివిధ జాతీయ, అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొనేలా మన యువతను సన్నద్ధం చేసేందుకు మోదీ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది.
మోదీ పాలన ప్రారంభమయ్యే నాటికి విద్యా మంత్రిత్వ శాఖ తీవ్ర వివాదాలు కూరుకుపోయింది. ఆ తర్వాత ఎడ్యుకేషనే ఎజెండాగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 2019 నాటికి వేగంగా పుంజుకుంది. రాబోయే 20 ఏళ్లలో విద్యా ప్రణాళికలను వివరించేలా పాఠ్య పుస్తకాల్లో కొత్త విధానం తీసుకువచ్చి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. భారతీయ ఉన్నత విద్యారంగానికి విదేశీ రంగాన్ని జోడించడంతో మోదీ 2వ టర్మ్ నాటికి విద్యాపరంగా మరింత సంఘటనాత్మకంగా తయారైంది. పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. గత 10 ఏళ్లలో 27 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తరచూ చెబుతున్న మాట విజన్ 2047. అసలు విజన్ 2047 గురించి మోదీ ఎందుకు పదే పదే చెప్పుకొస్తున్నారని దేశంలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంలో భారత్ రూపురేఖలు మార్చడమే మోదీ విజన్. ఇదే అంశం ఇప్పుడు విదేశీ నేతలను సైతం ఆలోచనలు పడేసింది. దశాబ్దాలుగా జరగని పనిని మోదీ 20 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అందుకు ఆయన దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటని తెగ ఆలోచిస్తున్నారట. గడిచిన 10 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలోని మరకలన్నిటినీ కడిగి పారేసిన మోదీ వచ్చే 20 ఏళ్లలో ఏమేం చేయాలని దానిపై క్లారిటీగా ఉన్నారంటున్నారు రాజకీయ పండితులు. ప్రపంచ దేశాలతో కూడా మోదీ హయాంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా చేసిన ఘనత మాత్రం మోదీదే. దేశ విదేశాంగ విధానం, జాతీయ ప్రయోజనాలు దృఢంగా మారాయి. మోదీ హయాంలో విదేశీ వ్యవహారాలు కూడా మరింత బలపడ్డాయి. గతంలో భారత ప్రధానులు కొన్ని దేశాలకు వెళ్లిన దాఖలాలు కూడా లేవు. 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడైన తర్వాత ఉక్రెయిన్ సందర్శించిన తొలి భారత ప్రభుత్వాధినేతగా నిలిచారు ప్రధాని మోదీ. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత మన దేశానికి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. అలాంటి దుస్థితి నుండి ఇప్పుడు ప్రపంచాన్ని వణికించిన కోవిడ్కు వ్యాక్సిన్ కనిపెట్టి తయారు చేసి ప్రపంచానికి అందించింది. ఆ ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. సాధారణ జీవితం గడుపుతూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తూ రైతుల సంక్షేమానికి కిసాన్ క్రెడిట్ కార్డులు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతల అభివృద్ధికి తోడ్పడుతున్నారు మోదీ. అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదు. ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ భారత్ ముందుంటుంది. ప్రస్తుతం అందరికీ సమదూరం అన్నది భారత్ పాత విధానం. అందరితోనూ సమాన సాన్నిహిత్యం అన్నదే నవభారత నినాదం. అన్ని రంగాల్లో ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకొని గత 10 ఏళ్లలో మోదీ సారథ్యంలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. దశాబ్ద కాలంలో ఇది మోదీ సాధించిన గొప్ప విజయమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.